ఈ రోజు రిలీజ్ అయిన గార్గి సినిమా ఎలా ఉందో రివ్యూ మనం ఇప్పుడు తెలుసుకుందాం సాయి పల్లవి అంటే గార్గి మిడిల్ క్లాస్ అమ్మాయి టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది గార్గి తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు అయితే సడన్ గా ఓ రాత్రి బాలికపై అత్యాచారం కేసులో గార్గి తండ్రిని పోలీసులు అరెస్టు చేసి సీక్రెట్ ప్లేస్ లో ఉంచుతారు అసలు ఏం జరుగుతుందో తన తండ్రిని ఎక్కడ ఉంచారో కూడా గార్గికి చెప్పరు తన తండ్రి కోసం గార్గి తల్లడిల్లిపోతుంది మరోపక్క గార్గి తండ్రిపై కేసు బలంగా నమోదవుతుంది ఇలాంటి కఠిన పరిస్థితుల్లో న్యాయం కోసం తన తండ్రిని నిర్దోషిగా నిరూపించుకోవడం కోసం గార్గి పోలీసులపై సమాజంపై పెద్ద పోరాటమే చేస్తుంది ఆమె పోరాటంలో ఎన్నో కష్టాలు అవమానాలు ఎదురవుతాయి వాటిని గార్గి ఎలా ఎదుర్కొంది చివరకు గార్గికి న్యాయం జరిగిందా లేదా అసలు గార్గి తండ్రి తప్పు చేశాడా లేదా అనేది మిగిలిన కథ ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే మూర్ఖపు అమాయకత్వానికి స్వచ్ఛమైన మనస్తత్వాలకు మధ్య జరిగిన సంఘర్షణ మయం ఈ సినిమా ఇలాంటి కథతో కూడా సినిమా చేయొచ్చు అని నమ్మి ఈ చిత్రాన్ని తీసిన గౌతమ్ ని అభినందించాలి ఈ కమర్షియల్ లోకంలో ఇలాంటి నేపథ్యాన్ని తీసుకుని ఆ నేపథ్యంలోనే పూర్తి సహజ పాత్రలను రాసుకుని చక్కగా సినిమా తీయడమే దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ సక్సెస్ ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రల జీవితాలను వాళ్ళ ఆలోచనలను వారి కోరికలను ఇలా ప్రతి అంశం చాలా బాగుంది అలాగే కీరోల్లో కనిపించిన సాయి పల్లవి తన సహజ నటనతో ఆకట్టుకుంది ఆమె నటన అద్భుతం ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించింది పైగా కథలోని ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది ప్రతి పాత్ర అర్థవంతంగా సాగుతూ కథను అంతర్లీనంగా ముందుకు నడుపుతుంది ఇక మిగిలిన నటీ నటులు కూడా చాలా బాగా నటించారు ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సాయి పల్లవి యాక్టింగ్ కథ కథనం మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటి అంటే స్లో నేరియేషన్ మెలో డ్రామా ఇక ఈ సినిమా చూడాల వద్ద అనుకునే వారికి ఈ సినిమా గార్గిలో ఎమోషన్స్ ను సస్పెన్స్ ను అలాగే సోషల్ మెసేజ్ను చాలా బాగా హ్యాండిల్ చేస్తారు సహజమైన చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోతుంది మొత్తం మీద మంచి చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకి ఈ సినిమా బెటర్ చాయిస్ అవుతుంది ఇక ఈ సినిమాకి రేటింగ్ అయితే త్రీ పాయింట్ టూ గా ఇచ్చుకోవచ్చు